సినీ నటుడు మరియు రాజకీయ నాయకుడు అయినటువంటి గొప్ప నాయకుడు గురించి ఈరోజు మనం ఈ వీడియోలో ఆయన యొక్క బయోడేటా గురించి తెలుసుకుందాం ఆయన పేరే ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ అసలు పేరు నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించాడు ఎన్టీఆర్కి ఇతర పేర్లు సార్వభౌమ ఎన్టీఆర్ అన్నగారు ఎన్టీఆర్ తల్లిదండ్రుల పేర్లు పాదర పేరు లక్ష్మయ్య తల్లి పేరు వెంకటరామమ్మ వీళ్ళు వృత్తి ఫార్మర్స్ ఎన్టీఆర్ పాఠశాల విద్య వచ్చి విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదివాడు తర్వాత విజయవాడ ఎస్ఆర్ఆర్ఆర్ కాలేజీలో చేరాడు ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి ఒకసారి రామారావును ఒక నాటకంలో ఆడవేషం వేయమన్నాడు అయితే రామారావు తన మీసాలు తీయడానికి ససై మీరా అన్నాడు మీసాలతో నటించడం వలన అతనుకు మీసాల నాగమ్మ అనే పేరు తగిలించారు గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో చేరాడు అక్కడ కూడా నాటకాల్లో పాల్గొనేవాడు నేషనల్ హార్ట్ థియేటర్ అనే సంస్థను స్థాపించాడు ఎన్టీఆర్ మ్యారేజ్ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై రెండు మే నెలలో ఇరవై ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవరామ తారకం గారిని వివాహం చేసుకున్నారు తారక రామారావుకి పదకొండు మంది సంతానం పదకొండు మందిలో ఏడుగురు కుమారులు నలుగురు కుమార్తెలు వారి పేర్లు తెలుసుకుందాం జయకృష్ణ సాయి కృష్ణ హరికృష్ణ మోహనకృష్ణ బాలకృష్ణ రామకృష్ణ జయశంకర్ కృష్ణ కూతురు పేర్లు లోకేశ్వరి పురంధేశ్వరి భువనేశ్వరి ఉమామహేశ్వరి లక్ష్మీ పార్వతిని పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ నెలలో పెళ్లి చేసుకున్నాడు రామారావు జీవితంలో కీలకమైన మలుపిది కొండ జగ్గయ్య ముక్కామల నాగభూషణం కేవీఎస్ శర్మ తదితరులతో చేసిన పాపం వంటి ఎన్నో నాటకాలు ఆడాడు ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు రాష్ట్రవ్యాప్త చిత్రలేఖనం పోటీలలో అతనుకు బహుమతి కూడా వచ్చింది ఎన్టీఆర్ చలనచిత్ర జీవితం గురించి తెలుసుకుందాం రామారావు గారు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం కొన్ని కారణాల వల్ల హరించుకుపోయింది రామారావు జీవనం కోసం అనేక పనులు చేశాడు రామారావు పంతొమ్మిది వందల నలభై ఏడులో పట్టభద్రుడయ్యాడు అతను మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాశాడు అప్పుడు అతనికి మంగళగిరిలో సబ్ రిజిస్టర్ ఉద్యోగం లభించింది అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో నెల రోజుల్లోపే ఉండలేకపోయాడు ప్రముఖ నిర్మాత అయిన బిఏ సుబ్బారావు ఎన్టీఆర్ ఫోటోను ఎల్వి ప్రసాద్ దగ్గర చూసి వెంటనే అతను మద్రస్ పిలిపించి పల్లెటూరు పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేశాడు దీనికి గాను రామారావుకి వెయ్యి నూట పదహారులు పారితోషికం లభించింది వెంటనే అతను ఉద్యోగానికి రాజీనామా చేశాడు కానీ ఆ సినిమా నిర్మాణం వెంటనే మొదలవ్వలేదు ఈలోగా మన దేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలా నటించాడు అందుచేత మధుర సినిమా మన దేశం అయింది పాతాల భైరవి సినిమాతో మంచి పేరు వచ్చింది ఇలా ఎన్నో సినిమాలు తీశాడు నర్తనశాల సినిమా కోసం కూచిపూడి నేర్చుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై మూడులో విడుదలైన తెలుగు కవి శ్రీనాథ కవి సార్వభౌముడు ఆయన లాస్ట్ చిత్రం రాజకీయ ప్రవేశం గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కొన్ని కారణాల వలన అపకీర్తి పాలైంది తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు మంది సీఎంలు మారారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పారు తన పార్టీ పేరు టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అని ప్రకటించాడు పార్టీ ప్రచారానికై తన పాత వ్యానును బాగు చేయించి దానిని ఒక కదిల వేదికగా తయారు చేయించాడు దానిపై నుండే అతను తన ప్రసంగాలు చేసేవాడు దానిని అతను చైతన్య రథం అనే పేరు పెట్టుకున్నాడు ఆ రథంపై తెలుగుదేశం పిలుస్తుందిరా కదలిరా అనే నినాదం రాయించాడు తరువాత కాలంలో వచ్చిన ఎన్నో రథాలకు ఆ చైతన్య రథమే స్ఫూర్తి ఎన్టీఆర్ ప్రజలను చైతన్యపరుస్తూ చైతన్య రథంపై ఏపీలో అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రచారయాత్ర సాగించాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఏడున మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు తెలుగుదేశం నూట తొంభై తొమ్మిది కాంగ్రెస్ అరవై కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది అతని విజయానికి అప్పటి దినపత్రికలు ఎంతో తోడ్పడ్డాయి ఎన్టీఆర్ విశిష్టత గురించి తెలుసుకుందాం ప్రజానాయకుడు అయిన ఎన్టీఆర్ పట్టుదలకు క్రమశిక్షణకు మారు పేరైన వ్యక్తి ఎన్టీఆర్ తెలుగు జాతికి తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు స్త్రీలకు ఆస్తిలో వాట ఉండాలని చట్టం తెచ్చిన ఘనత ఎన్టీఆర్దే బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇల్లు కట్టించిన గొప్పతనం ఎన్టీఆర్దే రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చిన ఘనత ఎన్టీఆర్దే తెలుగు గంగా ప్రాజెక్టులో పట్టుబట్టి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చిన ఘనత ఎన్టీఆర్దే దేశంలో ప్రధాన ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తెచ్చిన నేత ఎన్టీఆర్ అతను ఎందరో కొత్తవారిని బాగా చదువుకున్న వారిని రాజకీయాలకు పరిచయం చేశాడు ఒంటి చేత్తు వారిని గెలిపించిన ప్రజానాయకుడు ఎన్టీఆర్ ఎగ్జాంపుల్కి దేవేంద్ర గౌడ్ కె చంద్రశేఖరరావు మొదలైన నేతలు ఇలా పలు నేతలు ఉన్నారు అతను పరిచయం చేసిన వారే వీళ్ళందరూ మహిళలకు ఆస్తి హక్కు ఎన్నుకబడిన కులాల వారికి రిజర్వేషన్లు వంటివి అమలు చేశాడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా అన్ని కులాల వారికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కల్పించిన ఘనత ఎన్టీఆర్దే ఆయన చేసిన కృషి ఫలితంగా బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరోన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది